హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లిరికల్ టెంప్లెట్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్నా మీరు ఎప్పుడు తెలుగులోనే లిరికల్ వీడియోస్ చేస్తుంటారు, హిందీలో కూడా చేయండి అని రిక్వెస్ట్ అయితే చేశారు ఫ్రెండ్స్. మీకోసం అయితే చాలా కష్టపడి ఒక మంచి బ్యూటిఫుల్ హిందీ లిరికల్ వీడియో అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఫొటోస్ని కూడా క్రియేట్ చేసుకొని ఈ యొక్క లిరికల్ను చాలా అద్భుతమైన లిరికల్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఎఫెక్ట్ని మీరు కూడా క్రియేట్ చేసి ఒక అద్భుతమైన లిరికల్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని కూడా యాడ్ చేసుకొని ఈ లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికలైనా యాడ్ చేసుకొని సేమ్ యాచ్యూస్గా ఇలా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 300 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నా. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకు లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ఛానల్ ఉంటే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ ఛానల్ ఉంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆసోమో ఎక్సలెంట్ నైస్ అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు KineMaster Pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను KineMaster Pro లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుద్ది. మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో అని 4 ఆప్షన్స్ వస్తా. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెంచుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 10 సెకండ్స్ పెంచుకొని నేను ఇక్కడ టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా. నెక్స్ట్ లేరు మీరు టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ నేనైతే బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టుకొని మనకు ఇక్కడ మీరు టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ యొక్క ఇమేజ్ను కొద్దిగా రొటేట్ అనేది చేంజ్ చేస్తున్నాను, అంటే మనకు ఈ యొక్క లైటింగ్ ఎఫెక్ట్ని ఇటు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కు ట్రాన్స్లేట్ చేశాను. ఓకే, సో వచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. మీకు ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ పెట్టుకొని సేమ్ ఈ యొక్క లేయర్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాక్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చుకోండి. నెక్స్ట్ లేయర్ మీరు టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారో బేసిక్గా వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా, మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ను మీరనే సెలెక్ట్ అనేది చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పేది మనకు మన యొక్క ఇమేజ్ కూడా PNG రూపంలో ఉండాలి, అప్పుడే మనకు వర్క్ అవుతుంది. లేకపోతే సరిగా వర్క్ అవ్వదు ఫ్రెండ్స్, నేను ముందే చెప్తున్నాను. సో చాలామందికి బ్రో నాకు ఈ యొక్క ఇమేజ్ని ఎలా PNG రూపంలో మార్చాలని చాలామందికి కూడా డౌట్ వస్తున్నాయి. సో దానికి సంబంధించిన వీడియో కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వీడియో లింక్ అని ఇచ్చింటా చూసుకోండి. అక్కడ నుంచి మీరు ఆ యొక్క వీడియో చూసుకొని మీ యొక్క ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్లో రిమూవ్ అనేది చేసుకోండి. ఓకే, సో వన్స్ చేసి ఇక్కడ టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీరు టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్లో ఒక అంటే నేను ప్యారెట్స్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి మీకు ఎక్కడ కావాలో మీరు అక్కడ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఇచ్చేసి నేను టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా. సేమ్ ఈ యొక్క ఇమేజ్ కూడా ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకొని టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీరు టచ్ సెలెక్ట్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ఫుల్ ఎఫెక్టివ్ వీడియో అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క కలర్ఫుల్ ఎఫెక్టివ్ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి సేమ్ ఈ యొక్క టెంప్లెట్ మీరు టచ్ చేసి మనకు ముందు స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో చాలామందికి బ్రో నాకు బ్లెండింగ్ ఆప్షన్ రావట్లేదు, నాకు డబ్బులు అడుగుతుందని చాలామంది చావగొడుతున్నారు. సో మీకు చెప్పేది ఒక్కటే ఫ్రెండ్స్, మీకు బ్లెండింగ్ ఆప్షన్ రాకపోయినా మీ మొబైల్లో చూపించకపోయినా మీ దగ్గర ఉన్న అప్లికేషన్ వెంటనే అన్ఇన్స్టాల్ చేసేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్గా ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ కింది స్క్రోల్ చేస్తే మన యొక్క ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ మీరు టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీరు టచ్ చేసి ఇక్కడ బ్లింక్ టు ఫ్రంట్ అనివ్వండి, అంటే మన యొక్క ఇమేజ్ ఫ్రంట్ సైడ్కి వస్తుంది. సో ఇక్కడ చెప్పాలంటే ఇంక ఇక్కడ ప్లే చేయండి. సో చూడండి మనకు బ్యాక్గ్రౌండ్లో కలర్ఫుల్ ఐకాన్స్ వస్తున్నాయి. సో చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. ఓకే, సో ఇక్కడతో మనకు కలర్ఫుల్ ఎఫెక్ట్ అండ్ ఈ యొక్క బ్యారెట్లో మనకు ప్యారెట్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీరు టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ నేను ఒకైతే లిరికల్ వీడియో అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. ఆల్ మెటీరియల్స్ లింక్ చూసుకోండి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఒక వెబ్సైట్ ద్వారా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. వన్స్ ఈ యొక్క గ్రీన్ స్క్రీన్ మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. క్రోమాకిలోకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు 28 కావచ్చు, మీ ఇష్టం, అది మీకు ఎంత లెంత్లో కావాలంటే అంత లెంత్లో పెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను 28 అని ఇచ్చేసి నేను టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నాను. ఓకే, సో మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని సేమ్ ఈ యొక్క లిరికల్ వీడియోకి మనకు టెక్స్ట్కి బ్యాక్ సైడ్ వెళ్ళిపోయాయి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆఫ్లోనే పెట్టేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో మీకు ఎంత పర్ఫెక్ట్ కావాలో అంత పర్ఫెక్ట్గా పెట్టుకొని నేను ఈ పర్ఫెక్ట్లో పెట్టేసి టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నాను. సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి నేను కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కొద్దిగా కలర్ను హైలైట్ చేయండి, అంటే ఆ యొక్క పార్టికల్స్కి మనకి కలర్స్కి మ్యాచింగ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఇచ్చేసాక సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి ఇక్కడ టెంప్లెట్ కూడా మ్యూజిక్ రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి, మ్యూజిక్స్ ప్లే అవ్వద్దు కనుక. సో అందుకు నేను మ్యూజిక్ అయితే రిమూవ్ చేశాను. ఇంకా ఆల్మోస్ట్ మనకు లిరికల్ వచ్చేసింది. నెక్స్ట్ లేయర్ మీరు టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను బార్డర్ ఇమేజ్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క బార్డర్ ఇమేజ్ లింక్ కూడా మీకు ఆల్ మెటీరియల్స్తో కలిపేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టేసి సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. బ్లెండింగ్లోకి వెళ్ళి సింపుల్గా ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇక్కడ వెరిఫై చేసుకోండి. సో చూడండి ఇంకెంత అద్భుతంగా ఉందో, వావ్ అమేజింగ్ కదా. సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో మనకు యానిమేషన్స్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి మనకు కావాల్సింది, ఇంకా ఆల్మోస్ట్ మన బ్యాక్గ్రౌండ్లో ఒక స్మోక్ ఎఫెక్ట్ ఒక్కటి రావాలి. నెక్స్ట్ లేయర్ మీరు టచ్ చేసి ఇక్కడ ఓవర్లీ అనే ఎఫెక్ట్ ఉంది. ఓవర్లీలోకి వెళ్తే ఇక్కడ వ్లాగ్స్ అని మనకు ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని స్మోక్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేసి మనకు టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సో ఇలా అడ్జస్ట్ చేస్తే మనకు కొద్దిగా ఒక సైడ్ ఇచ్చేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని ఈ యొక్క లేయర్ ఎండ్ వరకు డ్రాగ్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. ఇచ్చేసాక మనకు ఈ యొక్క ఏదైతే మీరు ఎఫెక్ట్ యాడ్ చేశారో ఆ యొక్క ఎఫెక్ట్ కొద్దిగా ముందు స్క్రోల్ చేసి ఇక్కడ ట్రిమ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ స్కిమ్యులేట్ అండ్ ప్లాన్ అని ఇవ్వండి, అంటే మనకు మధ్యలోకి సెంటర్లోకి మనకు ఇక్కడ మనకు రిమూవ్ చేసేయండి. సేమ్ ఇది కూడా మీకు ఎంత లెంత్లో కావాలో జస్ట్ మనకు 10 or 5 secondsకి ఇట్లా రిమూవ్ చేస్తూ వెళ్ళండి. సో ఇప్పుడు వెరిఫై చేయండి. సో చూడండి ఇంకెంత అద్భుతంగా ఉందో, వావ్ సూపర్ కదా గైస్. సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఓకే, సో ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ పెట్టుకొని ఈ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికలు పెట్టుకొని ఒక అద్భుతమైన వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా బేసిక్గా ఆల్మోస్ట్ లిరికల్ వచ్చేసింది, వీడియో వచ్చేసింది, ఆడియో వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెరాప్స్ ఉంది. సెరాప్స్ని మీరు టచ్ చేసి కొద్దిగా లోలో అండ్ హైలో పెట్టుకొని ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలని మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కదా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.